వెల్కమ్ బ్యాక్ టు జేపీ బ్లాగ్స్. నేనైతే ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా అచ్చం రెస్టారెంట్ స్టైల్లో వెజ్ మంచూరియా ఎలా చేశానో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు నేను చూపిస్తాను రండి. తురుముకున్న క్యాబేజ్, క్యారెట్, 4 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 4 టేబుల్ స్పూన్ మైదా, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అదే అండి మిరియాల పొడి, ఉప్పు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం ముక్కలు, క్యాప్సికం, ఆనియన్స్, 2 టేబుల్ స్పూన్ కారం, వెనిగర్, చిల్లీ సాస్, సోయా సాస్, టమాటా కచప్. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూపిస్తాను రండి. ముందు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో తురుముకున్న క్యాబేజీ, తురుముకున్న క్యారెట్, అదేవిధంగా కారం, మిరియాల పొడి, ఉప్పు, అదేవిధంగా కార్న్ఫ్లోర్, మైదాపిండి కూడా వేసి ఈ విధంగా అన్నీ కలిసేటట్టు ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదండి, ఎందుకంటే క్యాబేజీలోనే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆ వాటరే సరిపోతుంది. మీరు కావాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అండి, నేను అవసరం లేదని వేసుకోలేదు. మీరు అవసరం ఉంటే కలర్ఫుల్గా ఉండాలంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకుంటే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచి కలుపుకున్న తర్వాత ఇలా మీకు కావలసిన సైజులో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు చుట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ కానీ ముందుగా చేసుకున్న బాల్స్ని విధంగా ఉడికించుకోవాలి. ఇలానే అన్ని మంచూరియా బాల్స్ కూడా వేయాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత పెద్ద గరిటతో కాకుండా ఒక స్పూన్తో ఒక సైడు ఉడకగానే మరో సైడు ఉడికేలాగా ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి టర్న్ చేస్తే అవి విరిగిపోతాయండి, అందుకే ఒక్కొక్కటి స్పూన్తో ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగానే అన్ని బౌల్స్ టర్న్ చేసుకొని మంచిగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కడాయిలో మరికొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ కాగానే అల్లం ముక్కలు, వెల్లుల్లి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యాప్సికం, కొంచెం పెప్పర్ పౌడర్ వేసి కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేయాలి. తర్వాత చిల్లీ సాస్, వెనిగర్, టమాటా కచప్, అదేవిధంగా సోయా సాస్ కూడా వేసి మరోసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మంచి కలిసిన తర్వాత కార్న్ఫ్లోర్లో కొంచెం వాటర్ పోసుకొని లిక్విడ్లాగా చేసి దాన్ని కూడా అందులో పోసుకోవాలి. చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు పోసుకొని ఎక్కువసేపు ఉడికించకుండా కొంచెం ఉప్పు కూడా వేసుకొని ముందుగా చేసుకున్న బాల్స్ని అందులో వేసి ఈ విధంగా అన్నీ వేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా బాల్స్ రెడీ. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో నేను తిని చెప్తాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. రెస్టారెంట్ స్టైల్ అంతా కాకుండా నేనైతే నాకు వచ్చినట్టుగా చేశాను. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.